ఇవాళ మేము ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటే మేము దోచుకుంటున్నామను లేదా దోచి పెడుతున్నామను మాటలు మాట్లాడి ప్రజల్ని విషపూరితం చేయాలనేటువంటి ప్రయత్నం ఫ్రంట్ పేజ్ రీచ్ చేస్తున్నాను. దోచుకోవటం అంటే ఏంటి చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 3 నుంచి 5 వేల కోట్ల రూపాయలు కృష్ణా గోదావరి పుష్కరాలకి నామినేషన్ పద్ధతి మీద వేశారు. ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకున్నారు. అంతేకాదు నీరు చెట్టు 14 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నీరు చెట్టు మీద. 5 నామినేషనే కార్యకర్తలు దోచుకునే విధంగా చేశారు. ఎక్కడ పడితే అక్కడ బిల్లులు చేసుకోవటం దోచేసుకోవటం ఈ విధంగా సమయాన్ని దోచారు డబ్బుని దోచారు ఇలా అన్ని దోచుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు కలిసి వాళ్ళ తమ్ముడు చాలా సందర్భాలు చెప్పాడు. ఎవరు ఏబిఎం రాధాకృష్ణ గారు మొన్న శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే వెళ్తున్నారని. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం ఏముందని ఆయనే చెప్పాడు. సో ఆయన ఇక్కడ కాంట్రాక్టర్ పద్ధతుల్లో ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నటువంటి కాంట్రాక్టర్లో ఆయనకి రావచ్చు. వస్తే అదేదో బంధుత్వం అని దోచిపెట్టారనే కడుపు మంటతో ఇలాంటి కార్యక్రమాలన్నీ రాయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పైన ఆయన చాలా కోపం ఉంది పాపం రామోజీరావు గారికి దొరికితే తక్క దించేద్దాం ప్రభుత్వాన్ని అని. అలాంటి సాధ్యపడవు. మేము చాలా ట్రాన్స్పరెన్సీగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కాంట్రాక్టింగ్ వ్యవస్థని తీసుకొస్తున్నటువంటి వ్యవహారం ఉన్నది. దీనిలో ఏ విధమైన దోపిడీలు దోచుకోటాలు మిత్రులకి ఇవ్వటాలు ఉండవనే విషయాన్ని రామోజీరావు గారు గ్రహించినా ఇలాగే రాస్తాడు. ప్రజలు మాత్రం దయచేసి ఇలాంటి దుర్మార్గమైన రాతలను నమ్మవద్దని మీ ద్వారా వారిని కోరుతూ ఉన్నాను. చేయనండి, ఏమో కాదన్న, రోకేష్ మా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నాడు, మంచి దయచేసుకోనండి, వాడికి స్వేచ్ఛ ఉంది. మేము కాదని ఎలా అంటాం? ఆయన కదా, మా ఎవరు ఏ నియోజకవర్గంలోకి వస్తే ఆ నియోజకవర్గంలో మాట్లాడటం అలవాటు. ఆయన రమ్మనని చెప్తాను సమాధానం దానికి. ఇంకా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు 13 సంవత్సరాల రేట్ల ప్రకారమే ఆ ప్రాజెక్టును కేంద్రం దగ్గర నుంచి తీసుకున్నాడు. అది చరిత్రాత్మకమైన తప్పిదం. ఆ రేట్ల తర్వాత మళ్ళా రేట్లు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్నే ఇవాళ క్యాబినెట్కి పంపించారు. 20 వేల కోట్లతో మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఆ రోజు 13, 14 అంచనాల ప్రకారం 20 వేల కోట్లతోనే పూర్తి చేస్తామని 16వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇవాళ దాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. దానికి తప్పేముంది? పెద్దపూట అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, 20 వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఓవర్. మళ్ళా అదనంగా పెంచినటువంటి ఎస్టిమేషన్స్ యాక్సెప్ట్ చేసి ఇస్తే తప్ప మళ్ళా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది 41.15 సంబంధించి ఇంకా 19 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రపోజల్స్ పంపించాము. దానిలో 12,911 కోట్ల రూపాయలకి ప్రాథమికంగా అంగీకరించడం జరిగింది. ఇక్కడ అన్ని ఎస్టిమేషన్స్లో ఉన్నాయి. ఇక అది కూడా తెలియదా, కేంద్ర ప్రభుత్వమే కడుతుందా రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది కదా. దట్ ఈస్ ద డిసిషన్ టేకెన్ బై చంద్రబాబు నాయుడు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. ఎందుకు ఫాలో అవుతున్నారు? మీరు ఇచ్చేయచ్చు కదా. అంటే కుదరదు అట్లా. ఒకసారి మనం వచ్చిన మనం తీసుకోవటం మళ్ళీ ఒకసారి స్టేట్ గవర్నమెంట్ హెస్ యాక్సెప్టెడ్ టు టేకప్ దీస్. అది చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది. అది తప్పు, చరిత్రాత్మకమైన తప్పిదమని చెప్తున్నాం. అంచనాలు పెంచి కాదు నష్టం చేసింది. 13, 14 రేట్ల ప్రకారమే నేను చేస్తానని 16వ సంవత్సరంలో తీసుకోవటమే తప్పు. నెంబర్ 1, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని తీసుకోవటం మొదటి తప్పు. రెండవ తప్పు, 13, 14 సంవత్సరాల రేట్ల ప్రకారమే నేను ప్రాజెక్టును పూర్తి చేస్తానని 16వ సంవత్సరంలో తీసుకోవడం తప్పు. ఇంకా మూడవ తప్పు మీకు తెలుసు, డయాఫ్రామ్ వాళ్ళు. ఇవన్నీ చరిత్రాత్మకమైన తప్పిదాలు. ఎందుకు చంద్రబాబు చేశాడు అనే దాని మీద కూడా నేను క్లారిటీ ఇచ్చా. ఎందుకు చంద్రబాబు తప్పిదాలు చేశాడంటే తాను కట్టాలి అనేటువంటి కోరిక. ఏదో ఒక విధంగా తాను కట్టి దాన్ని ఏటీఎంగా వాడుకుని దాని నుంచి డబ్బులు తీసుకుని నవయోగాలకు టెండర్లు ఇచ్చి రాయపాటి సాంబశివరావు గారికి టెండర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఏం డబ్బులు, తక్కువగా డబ్బులు రావడం కాదు, ఆతృతలో దోచుకోవాలని తీసుకున్నాడు. చేయలేదు కదా పని. మీరు 13, 14 రేట్ల ప్రకారం 16లో తీసుకున్నాడు అంటే ముందు తాను వాల్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు. వాల్చుకుని ముంచేశాడు, మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి.
20,000 crore rupees సుమారుగా అయిపోయినాయి, వర్క్ కంప్లీట్ కాలేదు. మళ్ళా ఇవాళ 41.15కి మళ్ళా 19,000 crore rupees మళ్ళా ఇవ్వాల్సిందిగా మేము అడగడం జరిగింది, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ముందేంటి సౌగ్గా తీసేసుకుని వాళ్ళ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసి దోచేసుకోవాలనుకున్నాడు. దట్ ఈస్ మై ఎలిగేషన్. మీరిద్దా మిగిలిదాది మిగిలిందిగా, మేము వచ్చిన తర్వాత అనుకుంటుంది, నాకు ఐడియా లేదు. నాకు తెలిసి మేము వచ్చిన తర్వాతే పంపించినట్టున్నాం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎవరడిగినా కూడా, ఎవరడిగినా అవి దోచేసుకోవడానికి అన్నారని కాదు. ఇక్కడ 20,000 crore rupees మేము పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని 16వ సంవత్సరంలో తీసుకున్నారు. డోంట్ కన్ఫ్యూజ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇవాళ మాత్రం ఆ ప్రాజెక్టు 55,000 crore 17-18 అంచనాల ప్రకారమే. మళ్ళీ ఇవాళ ఇంకా పెరిగిద్ది. 55,000 crore కూడా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, ఇంకా అంచనాలు పెరుగుతాయి, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ ఒక అంచనాలు వేసి వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. అఫ్కోర్స్ అది ప్రొసీజర్లో ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేశారు. కొంత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దట్ వాజ్ యాక్సెప్టెడ్. అది చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఎక్కడబ్బా మీకేం తెలుసా? నాకు తెలీదు. పుంగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే పోలీసుల్ని చంపడానికి ప్రయత్నం చేశారనేదే నాకున్న సమాచారం. ఆయన ఎవరో పాపం ఒక రణధీర, ఒక కానిస్టేబుల్. ది లాస్ట్ హిస్ ఐస్, రెండు కళ్ళు పోయాయి. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ఎవరాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా? నీ మీద రవిడీజం చేయడానికి వచ్చారా? నిన్ను చంపడానికి వచ్చారా? వాళ్ళు రక్షక భటులు. ఆ రక్షక భటుల మీద రెచ్చగొట్టి నువ్వు వాళ్ళ మీద గడ్డలు వేపించావు, రాళ్ళు వేపించావు, కొట్టించావు. ఇందాక చూపిస్తున్నాడు ఎక్కడో తెలుగుదేశం కార్యకర్తలకు తలకాయ పగిలిన సందర్భాన్ని, రక్తం మడుగులో ఉన్నారని చూపిస్తున్నాడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? రెండు కళ్ళు పోయాయో కానిస్టేబుల్కి? అనేక మంది కానిస్టేబుల్స్ ఇంజూర్డ్ అయ్యి హాస్పిటల్లో చేరారే. ఏం చేయాలి నిన్ను? దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావే. నేను మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంటే శాంతి కావాలి, అధికారం పోతే హింస కావాలి. ఏమిటి నాకు తెలియగలుగుతాను? నీకు పర్మిషన్ లేకోకుండా పొంగనూరులోకి ఎందుకు అంటవాలని ప్రయత్నం చేసావు? సిగ్గుందా నీకు? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావు. రెచ్చగొట్టి పొంగనూరులో పోలీస్ కానిస్టేబుల్స్ కొట్టించావు, హింస చేయడానికి ప్రోద్బలం చేశావు. నీ మీద కేసు పెడితే తప్ప. నిన్ను హత్య ప్రయత్నం చేశారు. ఎవడని నిన్ను హత్య ప్రయత్నం చేసింది నాకు అర్థం కాలేదు. నువ్వు కానిస్టేబుల్స్ని కొట్టించే కార్యక్రమం, పోలీసుని కొట్టించే కార్యక్రమం, పెద్దిరెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేసి హింసను రెచ్చగొట్టిన నీ మీద కేసు పెట్టకపోతే ఇంకా రాజ్యాంగం లేనట్టే, చట్టం లేనట్టే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టవలసినటువంటి అవసరం ఉంది, చట్ట ప్రకారంగా శిక్షించవలసిన అవసరం ఉంది. అవసరమైతే ఈ దుష్ట శక్తుల్ని ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన చంద్రబాబు కావచ్చు, ఇంకొక బాబు కావచ్చు, చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరికైనా అంతే. చట్టం ముందు ఎవడు సమానం కాదు, ఎవడు చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏందని మా అక్రమాలు ఆయన బయటపెట్టింది? ఏమున్నాయి అక్రమాలు బయట పెట్టడానికి? పొంగునూరు వెళ్ళి బయటపెట్టాడా? ఇప్పుడు బయట పెడుతున్నాడుగా, తిరుగుతున్నాడుగా. మా అక్రమాలు ఆయన బయటపెట్టిందంటే అపోజిషన్ లీడర్ ఆయన మాట్లాడుతున్నాడు. మాకేం సంబంధం? నువ్వు అసలు పొంగనూరులోకి ఎందుకు వెళ్తున్నావు చెప్పు. నీకు పర్మిషన్ లేదు కదా, యు రెస్పెక్ట్ ది ఆర్డర్ కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు, శాసనసభ్యుడిగా చేశావు. పోలీస్ ఆర్డర్ని ఎందుకు నువ్వు రెస్పెక్ట్ చేయవు? అక్కడ వెళ్ళి కుస్తీ పడతావా? నీ ముందు రాళ్ళు వేస్తుంటే చూస్తావా? కొట్టని నా కొడుకులు అంటావా? ఏంటి దారుణం? జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చట్టం ఊరుకోదు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు అని ఇంకోలైనా సరే. వాళ్ళు ఏదో నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. నో, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తేనో, కానిస్టేబుల్స్ని కొడితేనో, దౌర్జన్యం చేస్తేనో చంద్రబాబు అయినా ఆయన బాబు అయినా ఎవడైనా చట్టానికి లోబడి ఉండవలసిందే.